నేషనల్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్ పులి అనిల్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో, తర్వాత వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఎంజీఎం ఆసుపత్రిలో కనీసం వెంటిలేటర్లు లేకుండా ప్రజలు పడుతున్నటువంటి అనేక సమస్యల నుండి పరిష్కారం కావాలా అని చెప్పని ఇవాళ ఒక పెద్ద ఎత్తున ప్రొఫెషనల్ కాంగ్రెస్ తరపు నుండి ఇవాళ ఒక దీక్షా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం అయింది. ఇవాళ ఎంజీఎం ఆసుపత్రిలోనే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఆసుపత్రుల్లో ఇవాళ వెంటిలేటర్లు లేవు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, కనీస సదుపాయాలు లేకుండా ఇవాళ పిట్టలు రాలినట్టు ప్రజలు రాలిపోతూ ఉంటే, రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే ఫిడేలు వాయించినట్టుగా రోమ్ చక్రవర్తి ఇవాళ కేసీఆర్ గారు ప్రగతి భవన్లో కూర్చొని తంతు చూస్తున్నటువంటి ఒక వైనాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రగతి భవన్లో కుక్క చచ్చిపోతే డాక్టర్ల మీద కేసు పెడతా ఉన్నారు, కానీ ఇవాళ ఎంజీఎం ఆసుపత్రిలో కానీ గాంధీ ఆసుపత్రిలో కానీ ఇవాళ నిన్నటికి నిన్న ఆరుగురు చనిపోతే ఇంతవరకు ఎవరిపైన కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రగతి భవన్లో ఉన్న కుక్కకు ఉన్నటువంటి ఒక విలువ కూడా తెలంగాణ ప్రజలకు లేదా అని చెప్పని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో పిట్టలు రాలినట్టు అనేక రకాలైనటువంటి జ్వరాలు వచ్చి వాళ్ళ పిల్లలు ప్రజలు చనిపోతూ ఉంటే వారికి కూడా ఆసరాగా ఉండేటువంటి పరిస్థితుల్లో మెడికల్ డిపార్ట్మెంట్ లేదు. ఎంతకీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా మేము ఓనర్లం అంటే మేము ఓనర్లం అని చెప్పని కొట్టుకునే పరిస్థితులు తప్ప ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓనర్లు వాళ్ళ కోసం మనం ఉన్నామనేటువంటి సోయి మర్చిపోయి వాళ్ళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాలు మేము ముందుగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితుల నుండి విముక్తి లభించాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, వెంటనే తెలంగాణలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని డిక్లేర్ చేయాలా అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. రెండవది, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానివ్వండి, డెంగ్యూ కావచ్చు, కలరా కావచ్చు, మలేరియా కావచ్చు, ఏ వ్యాధి వచ్చిన పేషెంట్ అయినా సరే ఏ హాస్పిటల్కి పోయినా సరే ఒక పైస కూడా తీసుకోకుండా ఉచితంగా ప్రభుత్వం బాధ్యత వహించి ఉచితమైనటువంటి ఒక రీతిలో వారందరికీ కూడా వైద్యం చేయించాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది లేకపోయినట్లయితే దున్నకోటి మీద నీళ్ళు పడినట్టు వ్యవహరిస్తుంది ప్రభుత్వాన్ని. వరంగల్లో మొదలైన ఈ దీక్ష మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాల్లో కూడా చేస్తాం. దున్నకోటి మీద నీళ్ళు పడినట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఒళ్ళు గర్ర పెట్టి లేపుతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.